హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను బాగుండాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసండి, మేము తిరుమలకి వెళ్తా ఉన్నామండి. తిరుమలకి వెళ్ళాక చాలా రోజులు అయిపోయిందండి, 1 ఇయర్ దాటిపోయింది. కొన్ని పనుల వల్ల పోయినాను. ఇప్పుడు తిరుమలకి వెళ్తా ఉన్నాను. తిరుమలకి వెళ్ళేదానికి బట్టలన్నీ సర్దుకుంటున్నామండి బ్యాగులోని. అదే నేను వీడియో చేసి పెట్టినాను తిరుమలకి వెళ్తా ఉన్నాము అని. మామూలుగా 6 నెలలకు ఒకసారి అలా వెళ్ళేదాన్ని నేను, కంపల్సరిగా ఆయన దగ్గర ఆదరయ్యేదాన్ని నేను. ఇప్పుడు ఇంకా తెలుసు కదండి, పెద్ద పాప ప్రెగ్నెన్సీగా ఉన్నా కాబట్టి ఇంకా డెలివరీ అయ్యే వరకు ఆగి ఇప్పుడు 1 ఇయర్ దాటిపోయిందండి అలా వెళ్ళడం వల్ల. అలా వెళ్ళలేకపోయినాను, ఇప్పుడు వెళ్తా ఉన్నాను. మంచిగా దర్శనం జరగాలని కోరుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మంచిగా దర్శనం జరగాలని ఎందుకంటానంటే, ఇప్పుడు సెలవులు కదండి, పిల్లలకి జనం ఎక్కువ ఉంటారేమో, అది కాక ఫ్రీ దర్శనం టికెట్లు లేకుండానే పంపిస్తానారంట కదా, అందుకని భయం వేసి మంచిగా జరగాలని ప్రార్థించుకుంటున్నాను. ఆయన తిరుమలకి వెళ్ళేదానికి ఈ గుడ్డలన్నీ సర్దుకుంటున్నామండి. ఆయన దర్శనం అంటే, వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. తిరుమల అంటేనే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది వెళ్ళేదానికి. యాత్రలలో తిరుమల యాత్ర అంటేనే హ్యాపీ. ఇలా అన్ని గుడ్డలన్నీ బ్యాగులో సర్దేసుకుంటున్నాం. చిన్న అమ్మాయి కూడా వచ్చిందండి తిరుమలకి వెళ్ళేదానికి. అమ్మాయి తెలుసు కదా, చదువుకుంటుంది. ఆ పాప కూడా వచ్చింది, చాలా రోజులైంది కదా, అందుకని గంధనం కలిసి వెళ్తే మేలని కాలేజీల నుంచి ఆ పాపను కూడా పిలిపించినాను వెళ్ళేదానికి. ఇలా గుడ్డలన్నీ సర్దేసుకుంటున్నాము, ఎవరు ఏ బ్యాగులో ఏ బ్యాగులో అని. పెద్ద అమ్మాయి రాలేదండి, ఎందుకంటే ఇంకా చిన్న పిల్లోడు ఉంటాడు కాబట్టి ఆ పాప రాలేదు. చిన్న పాప ఇంకా మేమిద్దరం పోతున్నాం. ఇలా వీడియో చేసి మీకు పెడతాను. ఇవన్నీ మాకెందుకు అట్లా అని అనుకోద్దండి. ఏదో నేను తిరుమలకి వెళ్తాను మీకు హ్యాపీగా నేను చూపిస్తానని, అంతే. హ్యాపీ, చాలా హ్యాపీ తిరుమలకి వెళ్తానని. ఇంకా తిరుమలకి వెళ్తానంటే మనం చాలా రెడీగా అవ్వాలి కదండి, అందుకని మన ఇంట్లోనే తెలుసు కదా గోరింట్లాక్ చెట్టు ఉంది, తెంపుకొచ్చుకొని గోరింట్లాక్ అంతా మిక్సీలో ఆడించుకొని ఆ గోరింట్లాక్ ఆకులు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, చాలా ఎర్రగా అయిపోతుంది. ఊరికే మనం అది మిక్సీలో ఆడేదానికి ఏదైనా మజ్జిగ లాంటిది లేకుంటే నిమ్మకాయ అట్లా ఏదైనా ఒకటి తడి తగిలేదానికి మనం మిక్సీలో ఆడించినామంటే చాలా రెడ్ కలర్లో సూపర్గా అవుతుందండి చెట్టు. మళ్ళీ చాలా మంచిది దానికి, మళ్ళీ అది ఇది అని అదంతా ఏం వేయాల్సి. మళ్ళీ ఉత్త ఆకు మిక్సీ ఆడించినా కూడా రెడ్ కలర్లో అయిపోతుంది. ఇలా మిక్సీ ఆడించుకొని ఆకు అంతా తెంపకొచ్చుకొని మిక్సీ ఆడించుకొని ఇలా ఆకు కూడా పెట్టుకుంటాను గోరింట్లాకు. ఆ గోరింట్లా పెట్టుకుంటే నైట్ అంతా నిద్రనే రాదండి, ఎంత ఇది ఎట్లనే ఉంటుంది. కానీ గోరింట్లా కంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉన్నారు కదా, గోరింట్లాకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనిషికి సెలవు కూడా, కాళ్ళకి చేతులకి ఎండాకాలం మంచిగా ఉంటుంది. ఇలా రెడ్ కలర్లో చాలా బాగా అవుతుంది గోరింట్లాకు. చాలా రోజులు అయిపోయింది కాబట్టి మేము తిరుమలకి వెళ్ళాక చాలా హ్యాపీగా ఉందండి. చెప్తున్నా కదా, చాలా 6 నెలలకోసారి ఇట్లా కంపల్సరీ అండి, కంపల్సరీ వెళ్ళేదాన్ని. ఇప్పుడు కరోనా వల్ల చాలా ప్రాబ్లమ్స్ లేదు, అందుకు వెళ్ళలేకపోయినాను. అప్పుడు చాలా కరోనా ఉన్నప్పుడు కూడా ఫస్ట్లో నా వెళ్ళినానండి. ఇప్పుడు కొంచెం బ్రేక్ అయింది, ఇలా అంతా చాలా హ్యాపీగా పెట్టుకుంటూ ఉన్నాం గోరింట్లాకంతా. కానీ టికెట్ బుక్ చేసుకున్నామండి, 300 టికెట్కు దర్శనం కోసము. మనం ఇంకా ఫ్రీ దర్శనం పోవాలంటే అయ్యే కదా కాదులే, జనం చాలామంది ఉంటారని 300 టికెట్ని బుక్ చేసుకున్నాము. చాలా రోజులైంది కండి అది కూడా బుక్ చేసుకొని, ఇప్పుడు వచ్చింది మాకి. ఇంకా మనం ట్రైన్లో అందు తినేదానికి చపాతీ చేశాను, కారం పొడి అండి, శనగకాయల పొడి చాలా బాగుంటుంది చపాతీలేకి. కారం పొడి శనగకాయల వేసి ఒట్టిమిర్చి వేసి మనం ఆడించినామంటే చాలా బాగుంటుంది. ఇంతే అండి వీడియో, నచ్చిందే. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.